రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలతో మండల కేంద్రంతో పాటు తెర్లమద్ది గ్రామంలో సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్ ఎస్ఏ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన కూడల్లో బీఎస్ఎఫ్ బలగాల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సదన్ కుమార్ మాట్లాడారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అనేటువంటి అన్ని గ్రామాలు ఈ సెంట్రల్ పోస్ట్ తోని గ్రామాలలో పర్యటించి ఫ్లాగ్ మార్చ్ చేసి అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలాగా అందరికీ వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే ఉద్దేశంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము సామాన్య జనానికి ఒక భరోసా కల్పించడం, వాళ్ళ స్వతహాగా ఎవరి కోతలం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడం కొరకు ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఇంతకుముందు ఎన్నికల్లో ఎక్కడైనా గొడవలైనా కేసులైనా లేకపోతే ఇంకేమైనా గొడవ జరిగే అవకాశం ఉన్నటువంటి సమస్య ప్రాంతాలను మేము ఊహించినా కూడా ఇలాంటి పారామీటర్ పోసుకొని సెంట్రల్ బలగాలతో మేము ఆ గ్రామాలలో తిరిగి వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని వారి వారి ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకొని ఎత్తున ఈసారి అందరూ ఈ ఓటు పండుగలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. తెర్ల మధ్య రెండు గ్రామాలకు విజిట్ చేసినాము. తర్వాత మేము ఒక్కొక్క విలేజ్ నుంచి స్టడీ చేస్తున్నాము. ఆ ప్రీవియస్ హిస్టరీని బట్టి అక్కడ గ్రామాలలో